సూర్యకాంతం వర్సెస్ చంద్రకాంతం సవతి తల్లి పార్ట్ 1. ఒక ఊర్లో లక్ష్మి వాసు అనే ఇద్దరు భార్యాభర్తలు ఉండేవాళ్ళు. ఆ ఊర్లో అందరికన్నా వీళ్ళే ధనవంతులు. వాళ్ళకి 10 ఏళ్ల కూతురు ఉంది. పేరు వాసంతి. లక్ష్మి తన కూతుర్ని చాలా గారాబంగా చూసుకునేది. ఒకరోజు ఉదయం లక్ష్మి వంటింట్లో ఏదో పనిచేస్తూ ఉండగా వాసంతి వచ్చి, అమ్మ నేను కూడా నీకు సాయం చేస్తానమ్మా అని చేయబోతూ ఉండగా లక్ష్మి, వద్దమ్మా నేనున్నాను కదా చేయడానికి, నీకెందుకీ కష్టం, నువ్వు మా గారాల పట్టివి, నిన్ను కష్టపెడతామా, వెళ్ళి ఆడుకోపోమ్మా. అలాగే అమ్మా అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉండగా వాళ్ళ నాన్న వాసు వచ్చి, ఏంటమ్మా ఏమైంది? ఏం లేదు నాన్న, అమ్మకి సాయం చేస్తాను అంటే వద్దు అంటుంది. నువ్వింకా చిన్నపిల్లవు కదా, నీది పండు చేసే వయసు కాదు, ఆడుకునే వయసు, వెళ్ళి ఆడుకో. సరే నాన్న అని అంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంది. ఇలా కూతురు పనులు చేస్తాను అన్నా కూడా వాళ్ళిద్దరూ వద్దు అని గారం చేస్తూ చాలా ప్రేమగా వాసంతిని చూసుకుంటూ ఉండేవాళ్ళు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు లక్ష్మి అనారోగ్యంతో మంచం మీద పడుకొని ఉంది. వాసంతి అమ్మ పక్కనే కూర్చొని, అమ్మా ఏమైంది, నాకు ఏడుపు వస్తుందమ్మా, లే అమ్మా నువ్వు పడుకొని ఉంటే నేను చూడలేకపోతున్నానమ్మా, లే అమ్మా అని అంటూ ఉంటే లక్ష్మి ఏడుస్తూ, ఏడవకమ్మా ఏం కాలేదు, ఇదిగో నీకోసం నేను ఇది ఇస్తున్నాను, ఇది ఎప్పుడు నీ వేలికి ఉంచుకో అని చెప్పి తన వేలికి ఉన్న ఉంగరం తీసి ఇచ్చింది. అది తీసుకుని వాసంతి తన వేలికి పెట్టుకుంది. ఇవ్వండి, నాకేమైనా అయితే మీరిలా ఉండకండి, ఇంకొక పెళ్లి చేసుకుని మన అమ్మాయికి అమ్మలేని లోటును తీర్చండి. అలా అనకు, నీకేం కాదు, నిన్ను నేను కాపాడుకుంటాను అని లక్ష్మికి ధైర్యం చెప్పాడు. కానీ 2 రోజుల్లోనే లక్ష్మి అనారోగ్యంతో కన్నుమూసింది. ఎప్పుడు పండగలా ఉండే ఆ ఇల్లు ఒక్కసారిగా బోసిపోయింది. తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. వాసు, ఈ చిన్న వయసులోనే నా కూతురికి తల్లి లేకుండా పోయింది, రేపు నేను కూడా పోతే నా కూతురు గతేం కాను. హా, లక్ష్మి చెప్పినట్లుగానే ఇంకో పెళ్లి చేసుకుని నా కూతురికి అమ్మని తీసుకురావాలి. అప్పుడు నేనున్నా లేకున్నా నా కూతురు ఆనందంగా ఉంటుంది అని మనసులో అనుకుని సుశీల అనే ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. సుశీలకి తన కూతుర్ని చూపించి, సుశీల నాకు నా కూతురు అంటే చాలా ప్రాణం, తనకి తల్లి లేని లోటుని నువ్వు తీర్చాలి అని అంటూ ఉంటే సుశీల వాసంతిని దగ్గరగా తీసుకుని, మీరేం భయపడకండి, వాసంతి మీ కూతురు కాదు మన కూతురు. ఆ మాట విని వాసు చాలా ఆనందపడ్డాడు. ఆ రోజు నుంచి వాసు ఏ చింత లేకుండా పొలం పనులు చూసుకుంటూ ఉండేవాడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ఉదయం సుశీల హాల్లో కూర్చొని టిఫిన్ చేస్తూ ఉండగా వాసంతి వచ్చి, అమ్మా చెప్పమ్మా ఏం కావాలి? ఆకలిగా ఉందమ్మా. అయ్యో చిట్టి తల్లి, ఆకలిగా ఉందా, రారా నీకేం కావాలో చెప్పు, నేను చేసి పెడతాను అని వాసంతిని తీసుకుని వంటింట్లోకి వెళ్ళి అడిగినవన్నీ చేసి పెట్టింది. దాంతో వాసంతి చాలా సంతోషపడింది. సాయంత్రం నాన్న రాగానే సుశీల తనని ఎలా చూసుకుంటుందో అంతా వివరించి చెప్పింది. వాసు కూడా చాలా ఆనందపడ్డాడు. రోజులు నెలలు సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. సుశీలకి ఒక కొడుకు పుట్టాడు. వాడి పేరు లడ్డు. ఒకరోజు ఉదయం మళ్ళీ సుశీల హాల్లో కూర్చొని తన కొడుకు లడ్డూకి తినిపిస్తూ ఉండగా వాసంతి వచ్చి, అమ్మా. ఆ పిలుపు వినగానే సుశీలకి ఎక్కడా లేని కోపం వచ్చింది. ఒక్కసారిగా, ఎవరే నీకమ్మా, నా కడుపున ఏమైనా పుట్టావా నువ్వు? ఇంకొకసారి అమ్మా అంటే అట్లకాడతో వాత పెడతాను, ఏమనుకున్నావు అని గట్టిగా అంది. ఆ మాటలు వినగానే వాసంతి చాలా భయపడింది. ఏంటమ్మా ఏమైంది? ఆ మాట వినగానే సుశీల, అదిగో మళ్ళీ పిన్ని అనిపిలో బుధ నష్టపుదానా,
అమ్మా అని పిలిచి పిలిచి చిన్నప్పుడే మీ అమ్మని మింగేశావు, ఇప్పుడు నన్ను కూడా మింగుదామనుకుంటున్నావా అని అంటూ ఉంటే వాసంతి ఏడుస్తూ ఉంది. అది చూసి లడ్డు నవ్వుతూ ఉన్నాడు. నాకు ఆకలిగా ఉంది. ఉంటే నేనే చేయాలి, నేనేమైనా నీకు పని మనిషినా? పో, పోయి నీకు నాకు కలిపి వంట చేయపో. నాకు వంట రాదు కదా. రాకపోతే నేర్చుకో, ఒక్కసారి చేతులు కాల్తే రెండోసారి అదే తెలుస్తుందిలే. సుశీల మాటలకి వాసంతి ఆశ్చర్యపోయింది. అక్కడి నుంచి ఏడుస్తూ వంటగదిలోకి వెళ్లి తనకి కావాల్సింది వండుకుంటాను అని అనుకుని ఏడుస్తూ వండుతూ ఉంది. సాయంత్రం వాళ్ళ నాన్న వాసు పొలం నుంచి ఇంట్లోకి వస్తూ, అమ్మా వాసంతి మంచినీళ్ళు పట్టుకురా అమ్మా అని అంటూ వచ్చి కూర్చున్నాడు. వాసంతి ఒక చెంబులో నీళ్లు పట్టుకొని వచ్చి వాసుకి ఇస్తూ ఉండగా వాసు తన కూతురు చేతులు కాలి ఉండడం చూశాడు. కాలిన చేతులు చూసి వాసు భయపడి, అమ్మా ఏమైందమ్మా ఈ చేతులు ఎట్లా కాలాగి? అది వంట చేస్తూ ఉంటే కాలింది నాన్న. వంట చేస్తుంటే కాలిందా? నువ్వు వంట ఎందుకు చేసావమ్మా? మీ అమ్మేటెళ్ళింది? అమ్మ ఎప్పుడో చనిపోయింది కదా నాన్న. ఆ మాట విని వాసు షాక్. అదేంటమ్మా అట్లా అంటావు? ఇప్పుడున్న అమ్మని కూడా అమ్మే అంటావు కదా. తనని అమ్మ అనొద్దంట నాన్న, పిన్ని అని పిలవాలంట. అవునా, ఎవరన్నారట్లా? తనే అన్నది అని మొదలుపెట్టింది. జరిగిందంతా తన తండ్రికి చెప్పుకొని ఏడుస్తూ ఉంది. కూతురి ఏడుపు చూసి వాసు కూడా ఏడుస్తూ, ఏంటి అది అన్ని మాటలన్నదా? నా కూతురికి తల్లిగా ఉండడానికి తీసుకొస్తే నిన్నే కష్టాలు పెడుతుందా? ఏడది సుశీల, సుశీల అని గట్టిగా అరిచాడు. ఆ అరుపు విని సుశీల తన గదిలో నుంచి ఎలాంటి భయం బెరుకు లేకుండా బయటికి వచ్చి, ఏంటి కుక్కేమైనా కరిచిందా అట్లా మురుగుతున్నారు? వాసు షాక్. నన్ను కుక్క కరవలేదే, నేనే బజార్లో ఉండాల్సిన కుక్కను తెచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోబెడితే తన బుద్ధి చూపించింది. అవును, నేను మీ ఆస్తి కోసమే ఈ ఇంటికి వచ్చాను. నా కడుపున ఒక కాయ కాసేంత వరకు ఊరుకుందామనుకుని ఇన్ని రోజులు ఊరుకున్నాను, అంతేకాని నీ కూతురికి ఊడిగంచేద్దామని కాదు. సుశీల మాటలు విని వాసు ఆశ్చర్యపోయాడు. ఏంటే అని భార్యని కొట్టడానికి చెయ్యెత్తాడు. కాని వాసుకి ఆ చెయ్యి పడిపోయింది. మూతి వంకరపోయి అక్కడే కింద పడిపోయాడు. అది చూసి వాసంతి షాక్ అయ్యి పరిగెత్తుకుంటూ వచ్చి నాన్నని పట్టుకొని ఏడుస్తూ ఉంది. నానా, 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 నానా. అది చూసి సుశీల నవ్వుతూ, చూసారా, నన్ను కొట్టడానికి చెయ్యెత్తితేనే మీకు పక్షపాతం వచ్చింది. నేను మహారాక్షసిని ఏమనుకున్నారో, నాతో జాగ్రత్తగా ఉండండి అని నవ్వుతూ అక్కడి నుంచి వెళ్తూ ఉంది. తండ్రి కూతుళ్ళు ఇద్దరు ఏడుస్తూ ఉన్నారు. వాణి, వనజ అనే ఇద్దరు తల్లి కూతుళ్ళు ఉండేవాళ్లు. వనజ చాలా పేదది. రోజు పక్కూరికి వెళ్లి కూరగాయలు అమ్ముతూ వచ్చిన డబ్బుతో కూతురుని చదివించుకుంటూ ఉండేది. రెండు మూడు రోజులు కూరగాయలు అమ్మకపోతే నాలుగో రోజు వనజ, వాణి ఇద్దరూ పస్తులుండాల్సిందే. అలాంటి పేదస్థితిలో ఇద్దరూ ఉన్నారు. అలా ఒకరోజు వనజ కూరగాయల బుట్ట నెత్తిన పెట్టుకుని ఇంటి దగ్గర నుంచి వెళ్తూ, అమ్మా వాణి, నేను కూరగాయలు అమ్మేసొస్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉండు, ఎటూ వెళ్లకు, ఉట్టి మీద అన్నం ఉంది తిను. సరే అమ్మా అని చెప్పి అక్కడి నుంచి అమ్మని పంపించింది. వనజ అక్కడి నుంచి ఊరి పక్కన ఉన్న చెరువు దగ్గరికి వచ్చింది. పడవలో చెరువు దాటి పక్కూరు వెళ్లి కూరగాయలు అమ్ముతూ ఉండగా చాలా వర్షం పడింది. అయినా ఆ వర్షంలోనే కూరగాయలు అమ్ముతూ ఉంది. కాని వర్షం ఎక్కువగా ఉండటంతో ఎవరూ కూరగాయలు కొనటానికి ఇంటి నుంచి బయటికి రాలేదు. దాంతో వనజ, ఈ వర్షం ఇప్పుడిప్పుడే తగ్గేలా లేదు, వర్షం తగ్గితే కాని ఇళ్లల్లో ఉన్న జనం బయటకొచ్చేలా లేరు, ఇంటి దగ్గర వాణి ఒక్కతే ఉంది, వర్షానికి ఈ ఉరుములు మెరుపులకి భయపడుతూ ఉండొచ్చు, కూరగాయలు రేపు అమ్ముకోవచ్చులే, ఇప్పుడు ఇంటికెళ్ళిపోతా అని అంటూ తిరిగి ఇంటికి బయలుదేరింది. వరద ఎక్కువవకముందే ఇంటికొచ్చేసింది. వాణి ఇంట్లోనే కూర్చొని ఉంది. వనజ ఇంట్లోకి రావడం వాణి చూసి, అమ్మా వచ్చేసావా, ఎలాగొస్తావో అని చాలా భయపడ్డానమ్మా. వచ్చేసా కదా, ఇంకేం భయం లేదమ్మా, అన్నం తిన్నావా అంటూ కూతురుని దగ్గరికి తీసుకుంది. అలా
ఆ రోజంతా వర్షం పడుతూనే ఉంది. తెల్లారి వాణి లేచి పక్కనే పడుకొని ఉన్న అమ్మని చూసి, అమ్మా ఇంకా లేవలేదా, అమ్మా అమ్మా అని పిలుస్తూ ఉంది. కాని వనజ పలకలేదు. దాంతో అమ్మని పట్టుకొని చూసింది. వనజ ఒళ్ళంతా కాలిపోతూ ఉంది. అది చూసి, అమ్మా అమ్మా ఏమైందమ్మా, నీ ఒళ్ళు ఇంత వేడిగా ఉందేంటి అమ్మా అని అంటూ పిలుస్తూ ఉంది. కాని వనజ కళ్ళు తెరవలేకపోతుంది, మాట్లాడలేకపోతుంది. వెంటనే రాణి పరిగెత్తుకుంటూ ఆ ఊర్లో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్లి డాక్టర్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మని చూపించింది. డాక్టర్ టెస్ట్ చేసి, వర్షంలో తడవడం వల్ల జ్వరం వచ్చింది, తగ్గే వరకు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పి మందులు ఇచ్చి వెళ్ళిపోయాడు. వాణి ఆ మందులు తీసుకొచ్చి అమ్మకి దగ్గరుండి మందులు వేస్తూ చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. అలా 2-3 రోజులు గడిచింది. కాని వనజకి జ్వరం అస్సలు తగ్గట్లేదు. దాంతో కంగారు పడ్డ వనజ, 2-3 రోజులు అవుతుంది, ఇలా ఇంకా 2 రోజులు పడుకుంటే నా కూతురు తినటానికి తిండి కూడా ఉండదు, కాస్త ఓపిక తెచ్చుకుని కూరగాయలు అమ్ముకొస్తాను అంటూ లేస్తూ ఉండగా వాణి వచ్చి, అమ్మా నిన్ను డాక్టర్ రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, ఎందుకు లేస్తున్నావు, నువ్వెక్కడికి వెళ్ళద్దు, నేను వెళ్ళి కూరగాయలు అమ్ముకొస్తాను. నువ్వా, నీకేం తెలుసమ్మా, నువ్వు కూరగాయలు అమ్మడానికి వెళ్ళినప్పుడు నేను ఎన్నోసార్లు నీతో రాలేదా, ఎలా అమ్మాలో నాకు తెలుసమ్మా, నువ్వు భయపడకు, నేను అమ్ముకొస్తా కదా అంటూ అక్కడి నుంచి కూరగాయల బుట్ట నెత్తిమీద పెట్టుకుని చెరువు గట్టు దగ్గరికి వచ్చింది. అక్కడున్న పడవ మీదెక్కి పక్కూరికి వెళ్తూ ఉంది. అలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా పెద్ద గాలి వచ్చి పడవ బోల్తా పడింది. అలా పడవ బోర్లా పడటంతోనే వాణి వాణితో పాటు అమ్మడానికి తీసుకువెళ్తున్న కూరగాయలన్నీ ఆ నీళ్లలో పడ్డాయి. వాణి ఎలాగోలాగా ఈదుకుంటూ ఒడ్డుకొచ్చేసింది. కాని ఆమె అమ్మడానికి తీసుకువచ్చిన కూరగాయలన్నీ ఆ నీళ్లలో కొట్టుకొని పోయాయి. దాంతో వాణి బాధపడుతూ ఒడ్డు పక్కనే కూర్చొని ఏడుస్తూ, దేవుడా ఎందుకయ్యా మా మీద నీకు ఇంత కక్ష, మేమేం తప్పు చేశాము, మాకే ఎందుకీ శిక్ష, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మ కష్టపడుతూనే ఉంది, అయినా మాకు 3 పూటల తిండి ఉండదు, ఇప్పుడు మా అమ్మ మంచం మీద పడుకొని ఉంది, కూరగాయలు అమ్మితే కానీ మాకు ఇప్పుడు పూట గడవదు, అలాంటిది ఆ కూరగాయలన్నీ నీళ్ల పాలు చేశావు, ఇప్పుడు మేమేం తిని బతకాలి, మా అమ్మ జ్వరం తగ్గడానికి నేను మందులు ఎలా కొనాలి చెప్పు దేవుడా అని అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంది. అప్పుడే వాణికి ఒక గొంతు వినిపించింది. అమ్మా వాణి, ఎందుకలా ఏడుస్తావు, నీ కష్టమంతా నేను విన్నాను, ఏడవకు, నీ కష్టం నేను తీరుస్తాను అని వినిపించింది. ఆ మాటలు వినగానే వాణి ఆశ్చర్యంగా అటూ ఇటూ చూసింది. ఎక్కడా ఎవ్వరూ కనిపించలేదు. కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఎవరు ఎవరు, నువ్వు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు, నీ పక్కనే ఉన్నాను. నా పక్కన ఎక్కడా,